ఈ నిందలు ఈ దూషలు ఈ భయం 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 భయంతో భయంతో మేము సేవ చేయలేమండి. మేము మాంతటి మేమే తలిపేసుకున్నాం. ఎగబెగ్గే బూదిగంతాల్లో మీరు సాక్షులై మేము ఈ నాలుగు కోళ్ళే దాటురాను ఆయన అంటుంటే ప్రభు ఏమంటాడు? సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిసాలు ఇవ్వండి, బూదిగంతాలలో మీరు నాకు సాక్షులై ఉందరుగాక. చప్పడి కొడుతూ దేవునికి స్తోత్రం చెబుతాం, చప్పడి కొడుతూ ప్రభుకి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కొంతమంది సేవకులు ఒకప్పుడు బిజీ 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 బిజీగా తిరిగి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక అక్కర్లేదని తలుపు గడిపెట్టుకుని ఒంటరిగా ఈ షేమ్ అవమానం చేత నింద చేత సిగ్గు చేత తలకప్పుకొని కూర్చుంటారు. నా ప్రభు అంటారు, వాళ్ళ మాటలు కాదు కానీ బూదిగంతాలు నిన్ను ఘనతమైన గంతనిమిత్తమైన పాత్రగా నేను వాడుకుంటాను, బయలుదేరండి. ఏ మనుషులకైతే మీరు భయపడ్డారో వాళ్ళకి మీరు పాపిసాలు ఇవ్వబోతున్నారు. చప్పడి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మనుషులైతే మీ ముక్కు మీద వేలు పెట్టి బెదిరించారో ఆ మనుషులే మీ పాదాల దగ్గర సాగిలు పడతారు. ప్రియులారా, మీరు ఏ అవమానాలైతే తలపోసుకొని జీవితం అనవసరమే కానీ నాలుగు గోడల మధ్యలో కూర్చున్నారో కూర్చోడానికి కాదు. మిమ్మల్ని మీ బంధువుల మధ్యలో మీ ఇంటి పేరుల మధ్యలో సంఘంలో నా ప్రభు సాక్షులుగా నిలవబెట్టాలని ఆశించిన దేవుడు సమాధానం కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక.